వచ్చిందా కేసీఆర్ కు? కేసీఆర్ అధికారంలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అప్పుడంతా కేసీఆర్ గారు వారసుడు కాదా? ఎన్ని సంవత్సరాలు అయ్యింది 125 అడుగుల విగ్రహం పెట్టిస్తాను అని ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడే 9 సంవత్సరాలు ఒక్క సంవత్సరమైనా ఒక్క దళితున్నైనా గౌరవించాడా? మరియమ్మ అనే దళితురాలుని జైల్లో పెట్టి చిత్రహింసలు గురిచేసి చంపేసిన ప్రభుత్వం కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం? అసలు దళితుల భూములను కాదా కేసీఆర్ గారు తీసుకుంటున్నది లాక్కుంటున్నది? దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో మే కదా ఈ రోజు ప్రజా రైతు వేదికైనా దళితుల భూముల్లోనే కడుతున్నారు, లేకపోతే శ్మశానాలకైనా దళితుల భూముల్నే గుంజుకుంటున్నారు, లేకపోతే పల్లె ప్రకృతికైనా దళితుల భూముల్నే గుంజుకుంటున్నారు. మరి దళితుల మీద ప్రేమ ఉంటే, అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అసలు దళితుల్ని ఓట్లేసే యంత్రాలగా చూస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు దళితుల్ని మనుషులుగా కూడా చూడటం లేదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి దృష్టిలో ఓట్లేయడానికి మాత్రమే పనికొచ్చే యంత్రాలు దళితులు. ఇది కూడా ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆ విగ్రహం కనిపిస్తుంది. అసలు ఇది ఎలక్షన్ ఇయర్ కాకుంటే అసలు ఈ విగ్రహం కూడా కనిపించకపోయేది. సిగ్గుండాలే కేసీఆర్ కి. ఒక నియంతల పరిపాలన చేస్తూ మళ్ళీ అంబేద్కర్ గారి వారసుని అని చెప్పుకోవడానికి సిగ్గుండాలే కేసీఆర్ కి. మరొకసారి కేసీఆర్ గారు చెప్తున్న మాట 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అని. మరి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి అయితే ఒక నియంతలా ఎందుకు పరిపాలిస్తున్నాడు అంటే, కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదవలేదు కాబోలు. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు కేసీఆర్ కు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారు రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక బహుమతిగా ఇవ్వాలని దలంచినాం. కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్యాక్ చేశాము. 80,000 పుస్తకాలు చదివానంటున్నాడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం మాత్రం చదివినట్టు లేడు కేసీఆర్ గారు. ఈ పుస్తకం కూడా చదివితే మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవలవుతుందేమో చూడాలి. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివానని చెప్తున్నాడు, ఈ పుస్తకం కూడా చదవండి. మన రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ లా కాకుండా, మీరు తాలిబాన్లలా కాకుండా, ఒక నియంతలా కాకుండా పరిపాలన చేయాలని కేసీఆర్ కు వైఎస్ షర్మిల ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని